కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నాని శ్రీకారం చుట్టారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43వ డివిజన్ బలరాంపేటలో 18 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం కార్పొరేషన్ 14వ డివిజన్ లో ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద 68 లక్షల రూపాయలు అభివృద్ధి చేసిన పార్క్ ను ప్రారంభించారు. అనంతరం 28 లక్షల రూపాయలు పలు సిసి రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి వర్యులు పేర్ని నాని, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మాదివాడ రాము, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శిలర్ దాదా ప్రజలు పాల్గొన్నారు. రాడార్ కేంద్రం వెనకాల ఉన్నటువంటి అంటే ఆర్టీసీ కాలనీకి వెనకాల రాడార్ కేంద్రానికి వెనకాల ఉన్నటువంటి అరుణోదయ కాలనీలో బాగా పేదవారు నిత్యం పనికెళ్తే గాని ఇల్లు గడవనటువంటి పేదలందరూ కూడా ఆ కాలనీలో ఉంటుంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ డ్రైన్ల నిర్మాణానికి కానీ అంటే 12 డ్రైన్లు అలాగే 5 రోడ్లు అంటే అంతకితం గతంలో దానికి కావాల్సిన కొన్ని రోడ్లు నిర్మాణం చేశాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్లు కూడా ఇప్పటికే పైప్ లైన్లు ముందు చేసి శాంక్షన్ చేసి పైప్ లైన్ వేసేయడం జరిగింది. పైప్ లైన్ వేసాం, పైప్ లైన్ నిర్మాణం చేసాం, వాళ్ళకి మంచి నీళ్ళు వస్తున్నాయి. అలాగే డ్రైన్లు మిగతా కాలనీలో మిగతా రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయటానికి 46 లక్షల రూపాయలతో ఈ రోజున పనులు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ 46 లక్షల రూపాయలతో వీళ్ళకి కావాల్సినటువంటి సంపూర్ణంగా ఈ కాలనీలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ మంచిళ్ళ పైప్ లైన్లు కానీ మంచిళ్ళ పైప్ లైన్ ఇప్పటికే అయిపోయింది. ఈ 46 లక్షలతో డ్రైన్లు రోడ్లు మొత్తం సంపూర్ణంగా కాలనీకి కావాల్సినటువంటి అవసరాలని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ అవసరాలని ఈ కాలనీ వాసులకి ఈ పనులు ఉన్నాయి, ఈ అవసరం ఉంది, వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే ఇబ్బందిగా ఉంది, బాగా మోకాల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇళ్ల ముందు ఇళ్లలోకి నీళ్లు వెళ్తున్నాయి పాకల్లోకి అని చెప్పని వాళ్ళ కష్టాన్ని నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్నగారు 7వ వార్డు ఇన్ఛార్జ్ చిన్నగారు, 8వ వార్డు కొత్తగా 8వ వార్డు ఇన్ఛార్జ్ చిన్నగారు నా దృష్టికి తీసుకొచ్చి చేశారు. చిన్నగారికి మనస్ఫూర్తిగా ఈ పేదల తరపున ఆయన్ని అభినందిస్తూ ఈ సమస్యని తీర్చడానికి వీళ్ళందరికీ ఈ మెరుగైన సౌకర్యం ఏర్పాటు చేయడానికి 46 లక్షల రూపాయలతో వీళ్ళ అవసరాలను తీర్చడానికి నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రాంత ప్రజల తరపున అలాగే నేను వ్యక్తిగతంగా కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.